సాంకేతికత ఎక్కడుంటే అక్కడ చంద్రబాబు ఉంటారన్నది పాత మాట. ఆ మాటని ఇప్పుడు కూడా నిరూపించుకుంటున్నారు ఆంధ్రప్రదేశ్ సీఎం. ఇందులో భాగంగా కొన్ని రోజుల కిందట డ్రోన్ల సమ్మిట్ నిర్వహించారు. ఆ తర్వాత విజయవాడలో సీప్లేన్ ప్రయాణాన్ని చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. ఒకప్పుడు సైన్స్ అండ్ టెక్నాలజీ కేవలం ల్యాబొరేటరీలకే పరిమితమయ్యేది. అయితే ఇప్పుడు రోజులు మారాయి. సైన్స్ అండ్ టెక్నాలజీని పరిపాలనలో కూడా ఉపయోగించుకోవచ్చని నిరూపిస్తున్నారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఇందులో భాగమే సీప్లేన్ ప్రయాణం. రాష్ట్రాన్ని అన్ని విధాలా అభివృద్ది చేయడానికి సాంకేతికతను కూడా ఉపయోగించుకోవాల్సిన సమయం ఆసన్నమైందన్నారు చంద్రబాబు నాయుడు. పరిపాలనలో సాంకేతికతను మేళవించడం ద్వారా రాష్ట్రంలో ఉపాధి అవకాశాలు మెరుగుపడతాయన్నారు ఆయన. పరిపాలనా రంగంలో పెరిగిన టెక్నాలజీ ప్రాధాన్యాన్ని ఈ సందర్భంగా చంద్రబాబు నాయుడు వివరించారు. సమాజంలో ఆర్థిక అంతరాలు తగ్గించడానికి టెక్నాలజీని ఉపయోగించుకోవాల్సిన అవసరం ఉందన్నారు. అంతేకాదు టెక్నాలజీని సరైన రీతిలో ఉపయోగించుకోవడం ద్వారా పేదరిక నిర్మూలన కూడా చేయవచ్చన్నారు. దాదాపు 2 దశాబ్దాల కిందట తాను ఐటీ గురించి మాట్లాడితే అందరూ నవ్విన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. అటువంటి ఐటీ ఇవాళ దేశవ్యాప్తంగా ఎంతమందికి ఉపాధి కల్పిస్తుందో అందరికీ తెలిసిన విషయమేనన్నారు. అమెరికాలోని అనేక ఐటీ కంపెనీల్లో భారతదేశం నుంచి ముఖ్యంగా 2 తెలుగు రాష్ట్రాల నుంచి వచ్చిన యువకులు అద్భుతాలు సృష్టిస్తున్న విషయం ఇవాళ అందరూ చూస్తున్నారన్నారు. ఇదంతా ముందుచూపుతో తీసుకున్న నిర్ణయాల ఫలితమే అన్నారు చంద్రబాబు నాయుడు. తెల్లవారితే నిద్రలేస్తే పేపర్ చూసేవాళ్ళం. నేను 75 అయితే ఆ రోజు అసెంబ్లీ సమావేశాల్లో కూడా చర్చలన్నీ దూరదర్శన్ ద్వారా అయినవడం సాయంత్రం 15 నిమిషాలు. పేపర్లు కూడా వచ్చేటివి కాదు చాలా ఊర్లకి. అక్కడి నుంచి మళ్ళీ 90 వచ్చే కొందకి ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది ఇంటర్నెట్ రెవల్యూషన్తో. అప్పుడు కూడా నేనే దానికి ఎక్కువ ప్రాధాన్యత ఇచ్చాను. ఇంటర్నెట్ కూడా మీ అందరూ తెలుసు ఇప్పుడు సెల్ ఫోన్లు వాడుతున్నారంటే, ఆ రోజు సెల్ ఫోన్ గురించి మొట్టమొదటిసారి మాట్లాడిన వ్యక్తి నేనే. ఇంకెవరూ మాట్లాడే తర్వాత అందరూ మాట్లాడారు. ఈరోజు సెల్ ఫోన్లు అన్నీ వచ్చాయి. టెక్నాలజీ రెవల్యూషన్ వచ్చింది, దానివల్ల ఎలక్ట్రానిక్ మీడియా వచ్చింది, అప్పుడంతా టీవీల వరకే పరిమితం అయింది. అలాగే 25 ఏళ్ల నుంచి ఎనర్జీ టెక్నాలజీలో అనేక మార్పులు వచ్చాయన్నారు చంద్రబాబు. కాగా దైనందిన జీవితంలో విద్యుత్ రంగానికి ఎంతో ప్రాధాన్యం ఉందన్నారు. ఇటువంటి కీలకమైన విద్యుత్ రంగంలో అనేక సంస్కరణలు తీసుకొచ్చిన ఘనత తమదేనన్నారు చంద్రబాబు నాయుడు. మొదట్లో తాను ప్రతిపాదించిన విద్యుత్ సంస్కరణలను అందరూ వ్యతిరేకించిన విషయాన్ని చంద్రబాబు గుర్తు చేశారు. అయితే రోజులు గడిచే కొద్దీ విద్యుత్ రంగంతో తాము ప్రతిపాదించిన సంస్కరణలకు అందరూ జై కొట్టాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. ఈ రోజున మన ఇండ్ల మీదనే మనమే పలకలు పెట్టుకుని సోలార్ విద్యుత్ను ఉత్పత్తి చేసుకునే పరిస్థితులు వచ్చాయన్నారు. మారుతున్న కాలానికి తగ్గట్టు పరిపాలన కూడా మారాల్సిన పరిస్థితులు వచ్చాయన్నారు. పాలకులు ఎప్పటికప్పుడు సాంకేతికతను అందిపుచ్చుకుని ముందుకు వెళ్లాలన్నారు. శాస్త్ర సాంకేతిక రంగాల్లో సంభవిస్తున్న కొత్త కొత్త ఆవిష్కరణలను పాలనలో ఉపయోగించుకోవాలన్నారు. అప్పుడే ప్రజాజీవనం మెరుగుపడుతుందన్నారు. అంతేకాదు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి కూడా సాధ్యమవుతుందన్నారు చంద్రబాబు. ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ ఉపయోగిస్తే నిర్ణయాలు కూడా 80-90% అక్యురేట్గా వస్తాయి. ఒక నాయకుడు తీసుకుంటే నిర్ణయాలు 20% ఉంటాయి, ఇంకొక నాయకుడు తీసుకుంటే 95% ఉంటాయి. అది సమర్థత పైన ఆధారపడుతుంది. భవిష్యత్తులో ఏ నిర్ణయం కూడా 80% సరైన నిర్ణయం తీసుకుంటే ఆ నిర్ణయం వల్ల ఫలితాలు కూడా మెరుగైన ఫలితాలు వస్తాయి. ఈ విషయం మీరు గుర్తుపెట్టుకోవాల్సిన అవసరం ఉంది. అందుకనే ఈరోజు దీన్ని డీప్ టెక్నాలజీని ప్రమోట్ చేస్తున్నాం. ఒకప్పుడు నేను మాట్లాడేవాడిని ఐటీ గురించి, ఇప్పుడు మాట్లాడుతున్న డీప్ టెక్నాలజీ. ఈ డీప్ టెక్నాలజీని అడాప్ట్ చేసుకుంటే ప్రపంచానికి సేవలు అందించే అవకాశం మా యువతకు వస్తుంది. అదే నేను ఇవ్వాలనుకుంటున్నానని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా. అందుకే ఇటీవల ఒక మాట చెప్పాను, థింక్ గ్లోబలీ, యాక్ట్ గ్లోబలీ. లొకేషన్ ఇస్ నాట్ ది ప్రాబ్లం అట్ ఆల్, కన్స్ట్రైంటే కాదు. విజయవాడలో ఉన్నావా, విశాఖపట్నంలో ఉన్నావా, అమలాపురంలో ఉన్నావా,
లేకుంటే అనంతపురంలో ఉన్నాం అనే క్వశ్చన్ లేదు. మీ ఆలోచన ఎంత వేగంగా ప్రపంచానికి ఒక లీడర్షిప్ ఇవ్వగలుగుతామంటే ఏ ఊర్లో కూర్చున్నా మీరు ఆ ఆర్గనైజేషన్ క్రియేట్ చేసే శక్తి వస్తుంది. అలాంటి వాతావరణాన్ని మనం ఉపయోగించుకోవాల్సిన అవసరం. విజయవాడలో ఇటీవల సీప్లేన్ ప్రయాణాన్ని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు లాంఛనంగా ప్రారంభించారు. సీప్లేన్ ప్రయాణం ఒక వినూత్న అవకాశమన్నారు. సీప్లేన్ ప్రయాణాన్ని ప్రస్తుతం పర్యాటక రంగానికి మాత్రమే ఉపయోగిస్తున్నామన్నారు ఆయన. అయితే భవిష్యత్తులో సీ రూట్లో విమాన సర్వీసులు కూడా ప్రారంభించాలని ప్రభుత్వం భావిస్తోందన్నారు. ఈ సందర్భంగా ఆంధ్రప్రదేశ్కు 972 కిలోమీటర్ల సముద్ర తీరం ఉన్న విషయాన్ని చంద్రబాబు నాయుడు గుర్తు చేశారు. సీప్లేన్ ప్రయాణాలు రానున్న రోజుల్లో ఆంధ్రప్రదేశ్ టూరిజానికి ఎంతగానో ఉపయోగపడతాయన్నారు. పరోక్షంగా ఆంధ్రప్రదేశ్ రాబడి పెరుగుతుందన్నారు ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు. ఈ సీప్లేన్ల వల్ల ఒక రవాణానే కాదు టూరిజం బ్రహ్మాండంగా అభివృద్ధి అయ్యే పరిస్థితి వస్తుంది. ఈరోజు మీరు చూసినప్పుడు రాజమండ్రిలో విమానాశ్రయం ఉంది, పక్కనున్నటువంటి కాకినాడ పోవాలంటే 1.5 గంట పడుతుంది, రేపు కాకినాడలోనే సముద్రంలోనే దిగేసే అవకాశం వస్తుంది. ఈరోజు మన దేశం నుంచి విదేశాలకెళ్ళి 10 రోజులు 20 రోజులు అక్కడుండి మన డబ్బులు అక్కడ ఖర్చు పెట్టి వస్తున్నారు. మనం అలాంటి టూరిజాన్ని ఇక్కడ ఎందుకు ప్రమోట్ చేయకూడదని నేను అడుగుతున్నా. ఈ విషయంలో మీరు ఒక్కసారి చూస్తే ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద మనం డబ్బులు ఖర్చు పెడితే 2 నుంచి 2.5 రెట్లు మల్టిప్లైర్ ఎఫెక్ట్ వస్తుంది ఉద్యోగాలు కానీ. కాగా కొన్ని రోజుల కిందట అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024ను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్వహించింది. మంగళగిరిలో 2 రోజుల పాటు డ్రోన్లకు సంబంధించి జాతీయ సమ్మిట్ జరిగింది. అమరావతి డ్రోన్ సమ్మిట్ 2024ను ముఖ్యమంత్రి చంద్రబాబు మంగళవారం లాంఛనంగా ప్రారంభించారు. డ్రోన్ల రంగంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని మొదటి స్థానంలో నిలబెట్టడమే ఈ డ్రోన్ సమ్మిట్ ప్రధాన ఉద్దేశం. ఈ సందర్భంగా డ్రోన్ల టెక్నాలజీ ప్రాధాన్యాన్ని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు వివరించారు. డిఫరెంట్ టెక్నాలజీస్ ఇన్నోవేషన్ దట్ ఇస్ వేర్ ఐ స్టార్టెడ్ రీసెంట్లీ రతన్ టాటా ఇన్నోవేషన్ హబ్. టోటల్ ఆంధ్రప్రదేశ్ ఐ వాంట్ క్రియేట్ ఇన్నోవేషన్ స్టేట్ వన్ ఇన్నోవేషన్ హబ్ అన్ అమరావతి దట్ ఇస్ ది మెయిన్ సెంటర్ విశాఖపట్నం వన్ రాజమండ్రి గోదావరి డిస్ట్రిక్ట్స్ అండ్ ఆల్సో కృష్ణా గుంటూరు హియర్ ఇన్ విజయవాడ తిరుపతి అనదర్ సెంటర్ అనంతపూర్ అనదర్ సెంటర్ దిస్ ఇస్ వేర్ ఐ వాంట్ టు బ్రింగ్ వెంచర్ క్యాపిటల్ ఆంటర్ప్రెన్యూర్స్ మెంటరింగ్ సీడ్ క్యాపిటల్ ఎవ్రీథింగ్ టుగెదర్ అండ్ ఐఎమ్ అపీలింగ్ టు ఆల్ మై పీపుల్ బై 2047 వన్ ఫ్యామిలీ వన్ ఆంటర్ప్రెన్యూర్ ఇట్ ఈస్ పాసిబుల్. డ్రోన్ల సాంకేతికత ఓ గేమ్ చేంజర్ అని ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అన్నారు. డ్రోన్లు మొబైల్ ఫోన్లు సీసీటీవీ కెమెరాలు యాప్స్ శాటిలైట్ డేటాను క్రోడీకరించి విలువైన సమాచారాన్ని క్రోడీకరించవచ్చని పేర్కొన్నారు. రాబోయే కాలంలో సమాచారమే విలువైన సంపదగా మారనుందని అమరావతి డ్రోన్ సమ్మిట్లో చంద్రబాబు వివరించారు. డ్రోన్ల వ్యవస్థకు తాను అంబాసిడర్గా ఉంటానన్నారు చంద్రబాబు నాయుడు. ప్రస్తుతం యుద్ధాల్లో కూడా వాడే డ్రోన్లను అభివృద్ధి కోసం వినియోగించాలనుకుంటున్నామని ముఖ్యమంత్రి చంద్రబాబు అన్నారు. నాలెడ్జ్ ఎకానమీని అభివృద్ధి చేయడమే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ముఖ్య లక్ష్యమని చంద్రబాబు వెల్లడించారు. 20,000 మంది డ్రోన్ పైలట్లకు శిక్షణ ఇవ్వాలన్నది తమ లక్ష్యమని చంద్రబాబు పేర్కొన్నారు. అమరావతిని దేశానికి డ్రోన్ నగరంగాను ఆంధ్రప్రదేశ్ను డ్రోన్ హబ్గా తీర్చిదిద్దుతామని చంద్రబాబు స్పష్టం చేశారు. అందరి ఆలోచనలతో 15 రోజుల్లో డ్రోన్ పాలసీ ప్రకటిస్తామన్నారు. కర్నూలు సమీపంలోని ఓర్వకల్లు వద్ద 300 ఎకరాల భూమిని డ్రోన్ హబ్ కోసం కేటాయిస్తున్నామని తెలిపారు. నూతన ఆవిష్కరణలకు ఇది కేంద్రం కావాలని ఆకాంక్షిస్తున్నారని చంద్రబాబు నాయుడు పేర్కొన్నారు. అలాగే ఇటీవల సంభవించిన విజయవాడ వరదల్లో దాదాపు 150,000 మందికి డ్రోన్ల సాయంతో ఆహారం అందివ్వడం ఓ వినూత్న ప్రయోగమని చంద్రబాబు వ్యాఖ్యానించారు. డ్రోన్ సాయంతో రియల్ టైంలో 20,000 మెట్రిక్ టన్నుల చెత్తను గుర్తించి ఎత్తివేయించామని ఆయన గుర్తు చేశారు. రేపటి తరానికి డ్రోన్లు గేమ్ చేంజర్లని ఆయన స్పష్టం చేశారు.
వైద్యం, వ్యవసాయం, రహదారుల నిర్మాణం ఇలా వివిధ రంగాల్లో డ్రోన్ల వినియోగం కీలకం కానుందని ముఖ్యమంత్రి చంద్రబాబు పేర్కొన్నారు. మొత్తం మీద సాంకేతికత ఎక్కడ ఉంటే చంద్రబాబు అక్కడ ఉంటారు అనే మాటను రుజువు చేసుకుంటున్నారు చంద్రబాబు నాయుడు. సాంకేతికతను అందిపుచ్చుకోవడంలో తనకు తానే సాటి అని మరోసారి చంద్రబాబు నాయుడు నిరూపించుకున్నారు.